Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక మాట మాత్రం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఈ చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీరు బలహీన వర్గాలకి ఏ న్యాయం చేద్దామని, ఎప్పుడు ఏ కార్యక్రమం చేద్దామని ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఏ అంశంలో ఏ చేద్దామని ఇవాళ చంద్రబాబు నాయుడు మోకాలడ్డుకు వస్తున్నాడు. బీసీల పట్ల చంద్రబాబు నాయుడికి చాలా ఆక్రోశం. ఆయన బీసీలన్నీ చాలా చులకన భావం. వారికి ఏ కార్యక్రమాలు జరగకూడదని, ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళకి మాత్రం న్యాయం మాత్రం జరగకూడదని కోరుకుంటున్న వ్యక్తి. ఎస్సీ ఎస్సీలకి అయితే ఆ కులంలో మీరు పుడతారా అని చెప్పి, ఆ కులాలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరు క్షమించరు చంద్రబాబు నాయుడు నిన్న. ఎందుకు చెప్తున్నానంటే, సాక్షాత్తు హైకోర్టులో వాజ్యం వేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ప్రతాపరెడ్డిని. ఈ ప్రతాపరెడ్డి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్ఆర్జీ స్టేట్ కమిటీలో ఆయన మెంబరు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న ఫోటోలు ఇవేవి మీ మార్ఫింగ్ చేసి తెచ్చినవి కాదు. వాళ్ళతో డిన్నర్లు, వాళ్ళతో కార్యక్రమాలు చేసుకున్న అంటే మీ పార్టీకి చెందిన వ్యక్తితో వచ్చి ఈ రాష్ట్రంలో 59% రిజర్వేషన్లు ఇస్తే ఏంటి నీకు కడుపు మంట, ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది? ఇదేనా ఇన్నాళ్ళు నొచ్చి నీ పార్టీ నుంచి మోసిన బీసీలకి బీసీలకి ఇచ్చిన బహుమానం? ఎవరైనా అవకాశం దొరికితే అవకాశాన్ని బలహీన వర్గాలు బయటికి తేవాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని పదవుల్లోనూ బీసీలకు వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీకి 50% ఇవ్వాలని, ఎప్పుడు కని వినియని రీతిలో మార్కెట్ కమిటీలు కానీ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుల్లో కానీ కార్పొరేషన్లో కానీ నామినేట్ కార్పొరేషన్లో కానీ లేదు ఇస్తున్న స్టాండింగ్ కౌన్సిల్ లేకపోతే హైకోర్టులో ఇస్తున్న జీపీల్లో కానీ న్యాయపరమైన కార్యక్రమాలు కానీ ఒకటేంటి, లేదా యూనివర్సిటీలో ఇస్తున్న బీసీల్లో ఇస్తున్న వాటి కానీ ప్రభుత్వం ఏ కార్యక్రమం ఏ నామినేట్ చేసినప్పటికీ కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ ఉండాలని, మైనారిటీ కలిసి ఉండాలనేది నిర్ణయంగా తీసుకున్న నేపథ్యం. నిన్న మార్కెట్ కమిటీ
బ్రహ్మాసుగారికి వెళ్ళాను పడంలో. ఒక మహిళ ఓ బీసీ అక్కడ ప్రమాణ స్వీకారం చేసింది. నేను మార్కెట్ కమిటీ మంత్రిని చేశాను ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. 300 మార్కెట్ కమిటీలు ఉంటే ఒక ఇద్దరు మహిళలు ఉండేవారు, ఒక నలుగురు వచ్చి ఎస్సీలు ఉండేవారు, ఒక ఇద్దరు ఎస్టీలు ఉండేవారు, ఓ ముగ్గురు వచ్చి మైనారిటీలు ఉండేవారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 300లో ఉంటే ఇవాళ 200 మార్కెట్ కమిటీ, 216 మార్కెట్ కమిటీలు ఉంటే 50% మంది ఇవాళ చైర్మన్లుగా ఇవాళ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు, చట్టం చేశారు దానికి అసెంబ్లీలో. మన వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు చేయాలని, ఎస్సీలకు వేరుగా ఎస్సీలకు వేరుగా కమిషన్ వేరు చేయాలంటే ఆ చట్టాన్ని అవనీకంట ఆపారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో. చూడండి న్యాయం ఏంటో. అందరూ పేదలు ఇంగ్లీష్ విద్య చదువుకోవాలనుకుని చట్టం చేయాలంటే దాన్ని అనుకోవాలంటే దానికి వచ్చి మోకాలంటే అసెంబ్లీలో వచ్చి సమర్థిస్తారు, కౌన్సిల్లో వచ్చి వ్యతిరేకిస్తారు, దాన్ని ఆలోచన చేయడానికి చూస్తారు. ఇవాళ వచ్చి సాక్షాత్తు స్థానిక సంస్థల రిజర్వేషన్లో ప్రభుత్వం 59% ఉండాలని కోరుకొని కోర్టుకెళ్తే కోర్టులో వచ్చి వాళ్ళ తాలూకా కార్యకర్తతోనే, వాళ్ళ తాలూకా చిన్న సైజు నాయకుడితో వాయిద్యం వేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది 50% మించి వెళ్ళకూడదని, ఏ రకంగా వెళ్తారు అని చెప్పి ఇవాళ ఈ తీర్పుకి కారణమయ్యారు. మళ్ళీ పై పైచి పెద్ద పెద్ద మాటలు వాళ్ళ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. ఆ కులాల్లో పుట్టిన మనం ఏమయ్యా ఏ రకంగా నువ్వు పంపిస్తున్నావు, ఈ రకంగా కోర్టులకు ఎందుకు వెళ్తున్నారు, అది తప్పు కదా అని వాదించాలి. ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నప్పుడు అది మన బాధ్యత. అది ఆ వర్గాల తరపున మనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ వర్గాల తరపున వచ్చి మనం అడగాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు 59% పెట్టినప్పుడు మా దగ్గర కూడా డిస్కషన్ వచ్చింది, సార్ సుప్రీం 50% మించి ఉండకూడదు కదా, మరి ఏ రకంగా అంటే జనాభా 59% ఉన్నప్పుడు ఇస్తే తప్పు ఏంటి, ఇద్దామన్నా మనందరం అని చెప్పి ఆయన ఆయన పట్టుదలతో ఆయన వచ్చి ఆ కార్యక్రమం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇవాళ వచ్చి మీరు చేసిన పని ఇద్దా, ఇదే నా న్యాయం. ఎందుకంటే మీకు తెలుసు ఏదో విధంగా స్థానిక సంస్థలు ఎందుకు జరగకూడదు, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏ వస్తున్నాయో వాటిని ఏదో రకంగా దొడ్డుదారిని వచ్చి ఆపేయాలి. గ్రామీణ అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ జరగకూడదు. ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కానీ లేదు 15th ఫైనాన్స్ రాబోయే నిధులు కానీ ఈ రాష్ట్రానికి చెందకూడదు. అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని వచ్చి నీ తాలూకా అస్తవ్యస్తమైన పాలన వల్ల ఆర్థికంగా దెబ్బతీస్తావు, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు ముంచావు. ఇవాళ ఎన్నికలకు వచ్చి వెళ్ళి సజావుగా వెళ్తుంటే దాన్ని అడ్డుపెట్టి ఎలగేదని దాన్ని వాయిదా వేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ పైపెచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏం న్యాయం ఇది? ఇదే నా న్యాయం. ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లే. ఎందుకు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి దుర్బుద్ధులు, ఇలాంటి ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, వాళ్ళ తాలూకా వంద మగతులకి పుడుతున్నాయో అర్థం అవ్వట్లేదు. వచ్చి మాట్లాడతారు మరి పైపెచ్చును. ప్రత్యేకించి ఇందాక ఎవరు చెప్తున్నారు నాకు
ఎవరో రవీంద్ర గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు మాట్లాడారు టీవీలోను, ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్తున్నారు అని వాయిద్యం మీరే ఇస్తారు, మళ్ళీ దాన్ని వచ్చి మళ్ళీ దాని మీద తీసుకొస్తారు, మళ్ళీ అది ఎందుకు మీ ఉద్దేశం దురుద్దేశం అర్థమవుతుంది. ఇక్కడ ఈ కేసు ఆ రోజు వచ్చి మన ప్రధాన న్యాయమూర్తి గారు నేను అరెస్ట్ స్టే ఇవ్వను, ఇది కంటిన్యూ చేయండి, వాయిద్యం డిస్పోజల్ మా అండ్రిల్ ఏది సబ్జెక్ట్ కండిషన్ మీరు వెళ్ళండి ఆఖరిలో తీర్పిస్తానని చెప్పిన మర్చిపోయాం అనుకున్నారు అందరూ ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అయ్యయ్యో అక్కడ 50% మించి అయిపోతుంది దాన్ని ఆపాలని చెప్పని వెళ్ళింది మీరే. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి కిందకి డిస్పోజల్ చేశారు, ఇది మీరు డిస్పోజల్ చేసిన తర్వాత ఎన్నికలు వెళ్ళండి అని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే ఏమనుకుంటున్నారు, మీ అపారమైన తెలుగుదేటలు, మీతో అపారమైన ఈ లాజిక్లు మ్యాజిక్లు, ఈ మేనేజ్మెంట్ ఏంటో ఇదంతా. నిన్న రోజు వచ్చి తీర్పు రాకముందే మాట్లాడతారు. ఈయన బలహీన వర్గాల ద్రోహి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు వచ్చి మరొక శనిలాగా దాపరించింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ వచ్చి సిఆర్డీలోని బలహీన వర్గాలకి భూములు ఇస్తాము, ఇది ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పాం. ఒక పని ఎంత 1300 ఎంతో సబ్జెక్టు కరెక్షను 1200 ఎకరాలు సుమారు ఇస్తాం, 1250 ఎకరాలు ఇస్తాం, 51 ఎకరాలు ఇస్తామన్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు చట్టం తెలుసు కదా నీకు, ఏంటి చట్టం 5% వచ్చి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో బలహీన వర్గాలకి వారికి దానికి కేటాయింపు చేయాలనేది మనకు ఉన్న చట్టంలో ఉంది కదా. సోషల్ బ్యాలెన్స్ చేయాలని ఉంది కదా. అంటే 50,000 ఎకరాల్లో 5% అంటే మరి 2,500 ఎకరాలు ఇవ్వాలి, 1,250 ఎకరాలు మేము వచ్చి దీనికి కేటాయింపు చేశాము. ఏం తప్పు వచ్చింది అంటే అక్కడ ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరు ఆ ప్రాంతాల్లో ఉండకూడదనే, ఏంటి తల కోరిక, ఏమని వెళ్తావు నువ్వు కోర్టుకి? డయోగ్రఫీ బ్యాలెన్స్ చేయాలంట, అంటే జనాభాపరమైన సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని వాదిస్తారు. సామాజిక సమతుల్యం ఎందుకు దెబ్బతింటుంది? అంటే ఎక్కువ మంది బీసీలు ఎక్కువ మంది బలహీన వర్గాల్లో బీసీలు వస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందా? అంటే నీ బుద్ధి ఏంటనేది, నీ తత్వం ఏంటనేది, ఏ రకంగా నువ్వు నీ వర్గాన్ని నీ వర్గంగా ఆలోచన చేసుకొని చేస్తావనేది తడతలమైంది. ఇంక దీనికి ప్రత్యేకించి ఇంక చెప్పక్కర్లే, బుద్ధతో పెట్టి చూడక్కర్లే, నీ బుద్ధి అర్థమవుతుంది. నీ దుర్బుద్ధి ఏంటనేది, నీ పార్టీ ఆలోచన ఏంటి, నీ దుర్బుద్ధి ఏంటి అర్థమవుతుంది.